నమస్తే. లోక్సభ సమరానికి తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమవుతోంది. మహబూబ్ నగర్ స్థానం నుంచి చెల్ల వంశీ చంద్ర రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. సీఎం తన సొంత గడ్డపై నుంచి చేసిన ఈ ప్రకటనతో కాంగ్రెస్ నేతల్లో ఊపు కనిపిస్తోంది. ఇప్పటికే లోక్సభ టికెట్లు ఆశిస్తున్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ ఆ తర్వాతి ప్రక్రియలన్నింటినీ పక్కన పెట్టి తొలి అభ్యర్థిని ప్రకటించింది. కాంగ్రెస్ సంప్రదాయం ప్రకారం స్క్రీనింగ్ కమిటీ, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ వంటివి పూర్తి స్థాయిలో కసరత్తు చేయకముందే మహబూబ్ నగర్ రేసు గుర్రాన్ని ప్రకటించింది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాలకు గాను 14 చోట్ల గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న కాంగ్రెస్ టికెట్లపై కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఆనవాయితీ ప్రకారం అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే వరకు వేచి చూడకుండా సందర్భాన్ని బట్టి ఎవరెక్కడి అభ్యర్థులు చెప్పేయాలని భావిస్తున్నారు టీ కాంగ్రెస్ ముఖ్యులు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత అధిష్టానం నుంచి పూర్తి స్వేచ్ఛ తీసుకుని అభ్యర్థుల్ని ప్రకటించేస్తున్నారు. ఇంతకీ రాష్ట్రంలో కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు ఎవరు, ఎవరికి ఎక్కడి నుంచి పోటీ చేసే ఛాన్స్ లభించనుంది అనేది 10TV ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. కాంగ్రెస్ రాజకీయాలు, లోక్సభ ఎన్నికలకు హస్తం, పార్టీ సన్నద్ధతపై మా ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ని అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్, టార్గెట్ 14, సీఎం రేవంత్ రెడ్డి ముందు నుండి ఇదే చెప్తున్నారు, ఖచ్చితంగా 14 ప్లేసెస్లో మనం గెలవాలి అంటూ. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి గెలుపు మీద కొంత వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది మరోసారి. సో 14 అనేది పక్కన పెడితే ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనే దానికి సంబంధించి దాదాపు ఒక క్లియర్ ఐడియా వచ్చేసింది అని తెలుస్తుంది. సో వాళ్ళ గురించి మనం ఒక అనాలిసిస్ చేసుకుందాము. ధనలక్ష్మి, జనరల్గా కాంగ్రెస్ పార్టీలో మనం చూసాం మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థులు ఖరారు కాలేదు, కొన్ని చోట్ల అభ్యర్థులను మార్చడం, అధిష్టానం ఇన్వాల్వ్ కావడం, ఇలాంటి రకరకాల ప్రాసెస్ జరుగుతూ వచ్చింది. అప్పుడు అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ దాదాపు 3 నెలల ముందే దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఖరారు చేసింది, ఒక 5-6 గురించి మార్చింది. ఆ రకంగా వాళ్ళు ప్రచారంలో కూడా వెళ్ళిపోయారు. అయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం చివరి వరకు మీనమేషాలు లెక్కిస్తూ వచ్చింది. అంటే అది కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టడం కాదు, అది జాతీయ పార్టీ. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ విధానం అదే వాస్తవానికి, కానీ దానికి భిన్నంగా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా అటు పార్టీ బాధ్యతలను, ఇటు ముఖ్యమంత్రిగా ప్రభుత్వ బాధ్యతలు, రెండింటినీ ఒక్కడే భుజాన వేసుకొని మోస్తున్నారు ఒక రకంగా. కాబట్టి రేవంత్ రెడ్డికి ఈసారి లోక్సభ ఎన్నికల్లో 14 టార్గెట్ ఆయన పెట్టుకున్న టార్గెటే అది. ఆ 14 గెలిస్తేనే రేవంత్ రెడ్డి తన ఇమేజ్ని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది, అధిష్టానం వద్ద పట్టు నిలుపుకునే అవకాశం ఉంటుంది. మంత్రిమండలి, క్యాబినెట్ కానీ, మిగిలిన ఎమ్మెల్యేలు కానీ, నాయకుల్లో కానీ రేవంత్ రెడ్డికి మరింత సుస్థిర స్థానం దక్కబోతుంది. కాబట్టి ఈ ఎన్నికలను రేవంత్ రెడ్డి ఖచ్చితంగా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఢిల్లీ వెళ్ళి కేసీ వేణుగోపాల్తో దాదాపు 1-2 గంటలు భేటీ అయి వచ్చిన నెక్స్ట్ డే నిన్న, అంటే మొన్న ఢిల్లీ వెళ్ళారు, నిన్న కొడంగల్లో సభ, కొడంగల్ అనే సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి అక్కడికి వెళ్ళారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా కూడా ఆ సభకు వెళ్ళారు. అందరి సమక్షంలో వంశీచంద్ర రెడ్డిని ఆశీర్వదించాడంటూ రేవంత్ రెడ్డి ప్రకటించడం అనేది ఇప్పుడు కాంగ్రెస్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అదే కాంగ్రెస్ నేతల్లో ఒక ఉత్సాహానికి కూడా దారితీసింది. అభ్యర్థులు 1 బై 1గా రిలీజ్ అవుతారు అనే ఒక కాన్ఫిడెంట్ కాంగ్రెస్ నేతల్లో వచ్చేసింది. అంటే వంశీచంద్ర రెడ్డిని ప్రకటించడంలో పెద్ద ఇబ్బంది రేవంత్ రెడ్డికి లేదు. ఎందుకు లేదంటే గత ఎన్నికల్లో కూడా వంశీచంద్ర రెడ్డి అక్కడ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, ఆయనే పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ బలమైన అభ్యర్థులు ఇంకా వేరే కూడా పెద్దగా పోటీలో ఇవ్వలేరు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి లాంటి ఒకరిద్దరు నేతలు తప్ప బలమైన నాయకులు ఎవరు పోటీలో లేరు. కాబట్టి వంశీచంద్రరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దాంతో వంశీచంద్రరెడ్డి ఆల్రెడీ అక్కడ ప్రచారం కూడా మొదలు పెట్టారు. ప్రకటించక ముందే ఆయన కాన్ఫిడెన్స్ ఉంది, ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. ఇట్లా అభ్యర్థిని ఖరారు చేసి ఒక అడుగు ముందేసింది ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్. అంతేకాదు, దాదాపుగా కేసీ వేణుగోపాల్తో ఢిల్లీ వెళ్ళి మొన్న చర్చించిన సందర్భంగా 16 నియోజకవర్గాలకు సంబంధించి, అంటే మొత్తం తెలంగాణలో 17 ఉంటే అందులో హైదరాబాద్ అనేది కొంత ఎంఐఎం అడ్డాగా చూస్తుంటాం, దాన్ని ఏ పార్టీ అయినా దాన్ని పెద్దగా పట్టించుకోదు. కాబట్టి మిగిలిన 16 నియోజకవర్గాల్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. 16 నియోజకవర్గాల అభ్యర్థులపై దాదాపు కసరత్తు పూర్తి చేసింది. అందులో 8-9 నియోజకవర్గాల్లో సింగిల్ నేమ్కి వచ్చేసింది, అంటే పోటీ లేదు, ఆ ఒక్కరిని అభ్యర్థిగా పెట్టేయాలని డిసైడ్ అయిపోయారు. మిగిలిన 6-7 నియోజకవర్గాల్లో 2 పేర్లు ఉన్నాయి. వారెండిట్లో చివరి నిమిషంలో ఎవరికైనా టికెట్ దక్కే అంత బలమైన అభ్యర్థులు వాళ్ళిద్దరు కూడా. అలా ఒక 5-6 నియోజకవర్గాల్లో ఉన్నాయి. 1 బై 1 మనం ఎక్కడ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చేసింది, అభ్యర్థి ఖరారైపోయారో చూద్దాం. అదేవిధంగా ఎక్కడెక్కడ బలమైన పోటీ ఇద్దరు అభ్యర్థుల మీద ఉంది, ఎందుకు ఉంది, అంటే ఆ ఇద్దరిలో ఎవరి ప్లస్ ఏంటి, ఎవరి మైనస్ ఏంటి కూడా మనం పరిశీలిద్దాం ఒకసారి. షూర్, ఫస్ట్ గా చూద్దాం. చేవెళ్ల నుండి పట్నం సునీత మహేందర్ రెడ్డి పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, ఆవిడకి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది అని తెలుస్తోంది. ఏమంటారు?
అంటే గత ఎన్నికల్లో చేవెళ్ల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది. అంటే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో కొండా విశ్వేశ్వరరెడ్డి అప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో 2019లో మళ్ళీ బీఆర్ఎస్ తరఫున బరిలో దిగిన రంజిత్ రెడ్డి గెలిచారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఇది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి బలమైన అభ్యర్థి లేరు. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కొండా విశ్వేశ్వరరెడ్డి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ అభ్యర్థి లేకుండా పోయారు. దాంతో పట్నం మహేందర్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆయన క్యాబినెట్ హోదా కూడా ఇచ్చారు. అంటే అప్పటికే ఆ ఎన్నికల ముందే ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారని ప్రచారం జరిగింది. చాలా బలమైన నాయకుడు పట్నం మహేందర్ రెడ్డి. ఆయన మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యే, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. సుంతారెడ్డి కూడా ఇంతకుముందు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చైర్మన్, జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. ఇప్పుడు వికారాబాద్, ఆ ఫ్యామిలీకి కొంత బలమైన హోల్డ్ ఉంది అక్కడ. ఆయన ఎన్నికల ముందే కాంగ్రెస్కు వెళ్తారని గుర్తించి బీఆర్ఎస్ పార్టీ ఆయన అవసరాన్ని గుర్తించింది. ఒక రకంగా గుర్తించి ఆయన ఏకంగా ఎమ్మెల్సీని, మంత్రిని కూడా చేసేసింది. మంత్రిగా ఉన్నారు ఎన్నికల ముందు. ఇప్పుడు ఆయన ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కలిశారు, కాంగ్రెస్ పార్టీలో దాదాపు చేరిపోయారు. సుంతారెడ్డి ఆమె ఎంపీ అభ్యర్థి అనే హామీతోనే ఆ పార్టీలోకి వెళ్తున్నట్లు స్పష్టమైన సమాచారం ఉంది. ఖచ్చితంగా పట్నం సునీతారెడ్డి, అంటే నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఈ కుటుంబం ఇప్పుడు కాంగ్రెస్లో చేరిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి, ఇక్కడ మహిళా అభ్యర్థులు ఇద్దరు, దాదాపు 17 నియోజకవర్గాల్లో ఇద్దరికి మహిళా అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ. అందులో ఒకరు పట్నం సునీతారెడ్డి ఖచ్చితంగా బలమైన అభ్యర్థి కాబోతారు. ఎందుకంటే ఇక్కడ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి బరిలో ఉంటారు, సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి ఎలాగూ బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉంటారు. కాబట్టి బలమైన అభ్యర్థినే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బరిలో దింపబోతుంది అని మనం ఖచ్చితంగా ఈ పేరును బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇక నెక్స్ట్ చూస్తే సికింద్రాబాద్ నుండి బొంతు రామ్మోహన్ దాదాపు ఖరారు అయ్యారు అని తెలుస్తోంది. అయితే ఆయన బీఆర్ఎస్ నుండి పార్టీ మారి కాంగ్రెస్ లోకి వచ్చారు. సో ఈయన గురించి ఖచ్చితంగా, బొంతు రామ్మోహన్ కూడా తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా పనిచేశారు. కేసీఆర్ వెన్నంటి నడిచారు, ఆ తర్వాత కేటీఆర్ కు చాలా అసోసియేట్ అయి ఉన్నారు. మేయర్, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా కూడా ఆయన ఐదేళ్లు పనిచేశారు. కొంత ఇమేజ్ ఉంది. అటు విద్యార్థి నాయకుడిగా, ఇటు ఉద్యమంలో ఉన్న నాయకుడిగా బొంతు రామ్మోహన్ కు ఇమేజ్ ఉంది. ఆయన పార్టీ మారుతారని ఎవరు వాస్తవానికి ఊహించలేదు. ఆయన సికింద్రాబాద్ లేదా మల్కాజ్గిరి రెండిట్లో ఎక్కడైనా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు. అయితే బీఆర్ఎస్ నుంచి సానుకూలత రాకపోవడం, సుముఖత రాకపోవడంతో రామ్మోహన్ కాంగ్రెస్లో చేరిపోయారు ఆల్రెడీ. ఆయన కూడా ఇంతకుముందు మనం ఏదైతే చేవెళ్లలో సునీత మహేందర్ రెడ్డి చెప్పుకున్నామో అదే రకంగా బొంతు రామ్మోహన్ కూడా టికెట్ హామీతోనే వెళ్ళినట్లు తెలుస్తుంది. అందుకోసమే ఇక్కడ ప్రధానంగా అనిల్ కుమార్ యాదవ్ పోటీలో ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ ఆశించే వ్యక్తిగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఆయనను మనం చూసాం మొన్న 3-4 రోజుల క్రితం ఆయనకు రాజ్యసభ ఇచ్చేశారు. అంటే రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ను అకామిడేట్ చేయడం ద్వారా బొంతు రామ్మోహన్కి ఇక్కడ లైన్ క్లియర్ అయిపోయింది. రామ్మోహన్కి ఖచ్చితంగా ఇక్కడ రామ్మోహన్ అభ్యర్థి కాబోతున్నారు. అంటే సుంతార్ రెడ్డి అయినా రామ్మోహన్ అయినా ఇద్దరు నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్లో ఉన్నవారే. వాళ్ళిద్దరు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఎంపీ అభ్యర్థులు కాబోతున్నారు. రామ్మోహన్కు ఉన్న ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, రెండు బలమైన సామాజిక వర్గాలు బీసీ కమ్యూనిటీలో. ఇతని ఒక సామాజిక వర్గం, ఇతని వైఫ్, ఆమె కూడా కార్పొరేటర్గా ఉన్నారు, శ్రీదేవి, ఆమెది మరొక సామాజిక వర్గం. అంటే బీసీ కమ్యూనిటీలో రెండు కీలక సామాజిక వర్గాలు, అంటే ముందు కాపు ఇటు యాదవ, రెండు సామాజిక వర్గాలకు రిప్రజెంటేషన్గా రామ్మోహన్ని, శ్రీదేవిని చూస్తారు. ఆమె ఆల్రెడీ కార్పొరేటర్గా ఉన్నారు, రామ్మోహన్ మాజీ మేయర్. కాబట్టి అది క్యాస్ట్ ఈక్వేషన్లో కూడా దీన్ని అన్ని ఈక్వేషన్ల ప్రకారం చూసి రామ్మోహన్కి దాదాపుగా ఖరారు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఓకే, మనం నెక్స్ట్ చూస్తే మెదక్ నుండి మైనంపల్లి హనుమంతరావు, ఆయన లాస్ట్ టైం ఓడిపోయారు. కంటిన్యూగా మనకు అవే పేర్లు వస్తున్నాయి. అంతా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన వ్యక్తులే వన్ బై వన్ వస్తున్నారు. ఈయన ఎన్నికల ముందు చేరారు, ఇంతకుముందు చెప్పుకున్న ఇద్దరు ఎన్నికల తర్వాత చేరిపోయిన వాళ్ళు. ఈయన ఎన్నికల ముందే చేరి మల్కాజ్గిరి నుంచి ఓడిపోయారు కాంగ్రెస్ తరఫున. అయితే ఆయన కుమారుడు మెదక్లో గెలిచారు ఎమ్మెల్యేగా, మైనంపల్లి రోహిత్. మైనంపల్లి హనుమంతరావు కూడా గతంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నారు, అంతకుముందు మల్కాజ్గిరి ఎంపీగా కూడా పోటీ చేశారు 2014లో. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఈయనే. కాబట్టి ఆ రిలేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఆయనకు. దాదాపు ఆయన మల్కాజ్గిరిలోనే పోటీ చేస్తారని అంతా అనుకున్నారు. కాకుండా ఆయన మల్కాజ్గిరి కన్నా మెదక్ ఆయన సొంత నియోజకవర్గం. కాబట్టి మెదక్ వైపు ఆయన దృష్టి పెట్టినట్లు మనకు తెలుస్తుంది. మెదక్ నుంచి ఆయన బరిలో దిగేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం ఉంది. మెదక్ అనేది చాలా కీలకమైన నియోజకవర్గం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అని ఈ 17 నియోజకవర్గాల్లో ఏదైనా చెప్పాలి మొదటి పేరు అంటే అది మెదక్. అంటే బీఆర్ఎస్కి కంచుకోట లాంటి నియోజకవర్గం అది మెదక్ లోక్సభ. ఎందుకంటే అందులోనే గజ్వేల్ ఉంటుంది. గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందులోనే సిద్దిపేట ఉంటుంది. సిద్దిపేటలో హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందులోనే దుబ్బాక ఉంటుంది. దుబ్బాకలో దాదాపు 50,000 మెజార్టీతో గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డి, ఆయన మాజీ ఎంపీ కూడా, మెదక్ ఎంపీ, ఆయన ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా గెలిచారు. కాబట్టి ఆ 3 నియోజకవర్గాల మెజారిటీ అనేది సరిపోతుంది బీఆర్ఎస్ గెలవడానికి. అలాంటి నియోజకవర్గంలో ఒక బలమైన అభ్యర్థిని ఏరి కోరి వెతికి
మైనంపల్లి హనుమంతరావుని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్ వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసి రంగంలోకి దిగారు గత ఎన్నికల్లో కూడా. ఇప్పుడు కూడా అదే పని చేయబోతున్నారు అక్కడ. కాబట్టి ఆయన అక్కడ అభ్యర్థి కాబోతున్నారు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇక్కడ నుంచి రఘునందన్ రావు, మనకు తెలుసు అందరికీ, బీజేపీ నాయకుడు, మొన్న దుబ్బాక నుంచి ఓడిపోయారు, ఆయన బీజేపీ అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఒంటేరు ప్రతాప్ రెడ్డి గతంలో కేసీఆర్పై పోటీ చేసి గజ్వేల్లో ఓడిపోయారు, ఆయన అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఇట్లా ట్రయాంగిల్ ఫైట్ అనేది చాలా కీన్ కాంటెస్ట్ ఉండే నియోజకవర్గంగా రాబోయే ఎన్నికల్లో మెదక్ మారబోతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ జహీరాబాద్ సురేష్ షెట్కర్, ఆయన పేరు దాదాపు ఖరారు అయింది అని తెలుస్తోంది. ఆయన ప్లసెస్ మనం మాట్లాడుకుందాం. వాస్తవానికి సురేష్ షెట్కర్కి మాజీ ఎంపీ కూడా, ఆయన జహీరాబాద్ మాజీ ఎంపీ. అయితే మొన్నటి ఎన్నికల్లో నారాయణ్ ఖేడ్ టికెట్ ఇచ్చారు ఆయనకు, అనౌన్స్ కూడా అయిపోయింది. అనౌన్స్ అయిన తర్వాత ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ సందర్భంగానే ఆయనకు పోటీ నుంచి తప్పుకున్నందుకు అక్కడ సంజీవరెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేశారు. సురేష్ షెట్కర్ని తొలగించి సంజీవరెడ్డికి టికెట్ ఇచ్చారు. ఆ సంజీవరెడ్డిని గెలిపించుకొని రండి, మీరు ఎంపీగా అవకాశం ఇస్తామని అప్పుడే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ సంజీవరెడ్డి గెలిచారు. సురేష్ షెట్కర్ ఇప్పుడు ఎంపీ అభ్యర్థి కాబోతున్నారు. బలమైన సామాజిక వర్గం, ఆయనకు కొంత అడ్వాంటేజ్ మారబోతుంది. ఎందుకంటే కర్ణాటక బార్డర్లో ఉండే నియోజకవర్గం అది. ఆ కర్ణాటక బార్డర్లో కొంత సామాజిక వర్గం, షెట్కర్ సామాజిక వర్గానికి కొంత ప్రాబల్యం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సురేష్ షెట్కర్ ఇక్కడ అభ్యర్థి, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఓకే, నిజామాబాద్ నుండి జీవన్ రెడ్డి, ఇది కూడా నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. గత ఎన్నికల్లో జగిత్యాల్లో ఆయన అంతా గెలుస్తారనుకున్నారు వాస్తవానికి, కానీ ఓడిపోయారు ఆయన. ఒకవేళ గెలిచి ఉంటే క్యాబినెట్లో ఉండేవారు, ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు ఎంపీ రేస్లోకి వచ్చారు. మళ్ళీ ఆయన నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు, దాదాపు కన్ఫామ్గా చెప్పొచ్చు. అక్కడ నుంచి ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి ఉన్నారు. అరవింద్కి, జీవన్ రెడ్డికి కూడా ఫ్యామిలీస్కి, అంటే ధర్మపురి అరవింద్ ఫాదర్ ధర్మపురి శ్రీనివాస్, జీవన్ రెడ్డి ఇద్దరు సమకాలీకులు దాదాపుగా. వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ కూడా ఉంది. అంటే తన మిత్రుడి కొడుకు పైనే తాను పోటీ చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు అక్కడ ఏర్పడింది. అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరు బరిలో దిగుతారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే అక్కడ గతంలో కవిత, కేసీఆర్ కూతురు కవిత 2014లో గెలిచారు, 2019లో అరవింద్పై ఓడిపోయారు. ఇప్పుడు ఆమె మళ్ళీ బరిలో దిగే అవకాశం ఎంతమాత్రం లేదు. కాబట్టి ఆమె స్థానంలో ఎవరిని బీఆర్ఎస్ బరిలోకి దింపబోతుంది, జీవన్ రెడ్డికి అరవింద్కి దీటైన బీఆర్ఎస్ నేత ఎవరు అనేది ఒక ఆసక్తికర అంశంగా అయితే మారింది. నెక్స్ట్ ఆదిలాబాద్ రేఖా నాయక్, మనం ఇంతకుముందు చెప్పుకుందాం, సునీతా రెడ్డి ఇక్కడ చేవెళ్ల నుంచి ఉన్నారు. రేఖా నాయక్ మరొక మహిళా నాయకురాలు. ఈమె భర్త మొన్నటి ఎన్నికల్లో నిలబడ్డారు ఆసిఫాబాద్ నుంచి, శ్యామ్ నాయక్. ఆయన ఓడిపోయారు వాస్తవానికి. ఓడిపోయినప్పటికీ రేఖా నాయక్ గతంలో ఎమ్మెల్యేగా ఉండి, ఎమ్మెల్యేగా ఉంటూనే టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. కాబట్టి కొంత విద్యాధికారులు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ ఈక్వేషన్తో రేఖా నాయకే ఇక్కడ టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. ఏదైనా చివరి నిమిషంలో వేరే పార్టీల నుంచి ఎవరైనా బలమైన నాయకుడు వచ్చి చేరితే తప్ప, ఇప్పుడున్న కాంగ్రెస్ నేతల్లో మాత్రం రేఖా నాయకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేరే పార్టీ నుంచి చివరి నిమిషంలో మార్పులు చేర్పులు చాలా జరుగుతుంటాయి. మనం చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 30 మంది వేరే పార్టీ నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాంటి వాతావరణం ఆదిలాబాద్లో అయితే కనిపిస్తుంది. వేరే పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. వారు ఎవరైనా బలమైన నాయకులు వస్తే మాత్రం రేఖా నాయక్కి టికెట్ దక్కదు, లేదంటే రేఖా నాయకే ఇక్కడ అభ్యర్థిగా ఉంటారు. నెక్స్ట్ మహబూబాబాద్ బలరాం నాయక్, ఆయన కూడా దాదాపు ఖరారు అని తెలుస్తోంది. ఈయన కూడా దాదాపు ఖరారే. మహబూబాబాద్ టికెట్ మొన్న ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, దక్కలేదు. ఆయన ఇంతకుముందు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు, మహబూబాబాద్ ఎంపీగా కూడా ఉన్నారు. ఆ ఈక్వేషన్స్తో దాదాపు ఇక్కడ బలరాం నాయక్ టికెట్ దాదాపు ఖరారు అయిపోయినట్లే మనం చెప్పొచ్చు. చూడాలి, ఎందుకంటే ఈ రోజు లేదా రేపు కొన్ని నామినేటెడ్ పోస్టులు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైతే ఎంపీగా అవకాశం దక్కదో ఆ నేతలకు నామినేటెడ్ లిస్టులో వచ్చేస్తారు వాళ్ళు. ఆ వచ్చిన లిస్టులో వీళ్ళ పేర్లు ఎవరి అయినా ఉంటే వాళ్ళకి ఎంపీ టికెట్ రాదు అని మనం అనుకోవాలి. ఆ లెక్కన బలరాం నాయక్ అయితే ఖచ్చితంగా ఎంపీ రేస్లో ఉన్నారు, ఎంపీ అభ్యర్థి ఆయనే అయ్యే అవకాశం ఉంది ఇక్కడ. ఓకే, ఇక నెక్స్ట్ వరంగల్ అద్దంకి దయాకర్, ఆయనకైతే ఎమ్మెల్యేగా కానీ ఎమ్మెల్సీగా కానీ అవకాశం దక్కుతుందని లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి ఏది దక్కలేదు. మరి కరెక్ట్, ఇప్పుడు మీరు చెప్పినట్లు మొన్నటి ఎన్నికల్లో తుంగతుర్తి చివరి నిమిషం వరకు అద్దంకి దయాకర్ అభ్యర్థి అనుకున్నారు, ఆయన పక్కకి వెళ్ళిపోయారు, మందుల సామేలు వచ్చారు. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి నిమిషం వరకు అద్దంకి దయాకరే ఉంటారనుకున్నారు. అక్కడ కూడా బలమూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళిద్దరు పేర్లు వచ్చాయి, అద్దంకి పేరు గల్లంత అయింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ రేస్లో కూడా అద్దంకి దయాకర్ వచ్చి చేరారు. వాస్తవానికి ఇక్కడ బలమైన ఎంపీ అభ్యర్థిగా దయాకర్కు పోటీగా సిరిసిల్ల రాజయ్య ఉండేవాళ్ళు. అంటే సిరిసిల్ల రాజయ్య మాజీ ఎంపీ, వరంగల్ స్థానికుడు ఆయన. ఆయన అద్దంకి దయాకర్ మధ్య పోటీ ఉండేది. అయితే రాజయ్యకు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా అవకాశం ఇచ్చారు, కాబట్టి ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక మిగిలింది అద్దంకి దయాకరే.
దయాకరికి దాదాపు టికెట్ దక్కుతుందని అంతా అంటున్నారు. రేవంత్ రెడ్డి కూడా చాలా సన్నిహితుడు. చూడాలి మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లాగే ఎంపీ కూడా టికెట్ చేజారిపోతుందా చివరి నిమిషంలో, లేదంటే ఎంపీ అవుతారా, దయాకర్ ఏం కాబోతున్నారా అనేది కొంత తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశంగా దీన్ని మనం చూడాలి, ఏమవుతుందో మనం చూడాలి. ఓకే, పెద్దపల్లి వెంకటేష్ నేత ఆయన బీఆర్ఎస్ నుండి రీసెంట్ గా కాంగ్రెస్లోకి రావటం జరిగింది. అయితే సిట్టింగ్ ఎంపీ కూడా బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పెద్దపల్లి ఆయన కాంగ్రెస్లో చేరారు. అంతకుముందు చెన్నూరు నుంచి 2018లో చెన్నూరు నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా, పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అయి గెలిచారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, దాదాపు ఎంపీ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆయనే అభ్యర్థి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఆయన ఎంపీ టికెట్ ఇస్తామని హామీతోనే ఆయన కాంగ్రెస్లో చేరినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. వెంకటేష్ నేత ఖచ్చితంగా బలమైన అభ్యర్థి అయ్యే అవకాశమే కనిపిస్తుంది అక్కడ. ఓకే, ఇక మల్కాజ్ గిర్ నుండి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆయన రీసెంట్ గానే కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అల్లు అర్జున్ కి ఈయన మామ అవుతారు. అవును, ఈయన ఇంత మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అంతకుముందు ఇబ్రహీంపట్నం నుంచి కూడా పోటీ చేశారు, బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మొన్న నాగార్జునసాగర్ టికెట్ కూడా ఆశించారు, ఆయనకు దక్కలేదు బీఆర్ఎస్లో. దాంతో ఆయన ఈ మధ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన మల్కాజ్ గిర్ అభ్యర్థి అవుతారని కూడా ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి మల్కాజ్ గిరిలో నిజానికి బలమైన నేత కూడా లేరు. అక్కడ రేవంత్ రెడ్డి మొన్నటి వరకు ఎంపీగా ఉన్నారు, ఎంపీ ఇప్పుడు సీఎం అయ్యారు కాబట్టి అది రాజీనామా చేశారు. అది రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం, ఇప్పుడు ప్రస్తుతం చెప్పుకున్నప్పుడు ఎంపీగా ఆయన సొంత నియోజకవర్గం, దాన్ని ఖచ్చితంగా ఆయన గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. బలమైన అభ్యర్థి కావాలి, అక్కడ ఎవరు లేరు. మైనంపల్లి హనుమంతరావు దింపుదామని అనుకున్నారు, కానీ ఆయన మల్కాజ్ గిరి కన్నా మెదక్ వైపు ఎక్కువగా మొగ్గు చూపారు కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. చూడాలి చివరి నిమిషంలో మరే పార్టీ నుంచి అయినా ఇంకెవరైనా బలమైన అభ్యర్థి వస్తే దక్కకపోవచ్చు, లేదంటే చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థిగా అవకాశం అయితే ఉంది. ఓకే, ఇక ఖమ్మం పొంగులేటి ప్రసాద్ రెడ్డి అలాగే భట్టి విక్రమార్క సతీమణి నందిని పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవాలి మనం? మొత్తం 17 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలిచే సీటు మనం బీఆర్ఎస్ కి మెదక్ అని ఎలా అయితే చెప్పామో, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే మొదటి సీట్ ఏంటంటే అది ఖమ్మం అని చెప్తారు. అవును, ఎందుకంటే మొన్న గెలిచిన అన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ఆ మొత్తం మంది అభ్యర్థులు కూడా కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. అక్కడే భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఇలాంటి హేమాహేమీలైన నాయకులు ఉన్నారు. రేణుకా చౌదరి కూడా అక్కడ టికెట్ ఆశించారు వాస్తవానికి, ఆమెకు రాజ్యసభ పంపించారు కాబట్టి ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లే అయిపోయింది. అక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఆమె సతీమణి, ఆయన సతీమణి, వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది చివరి నిమిషం వరకు తెలియ అవకాశం లేదు. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రిగా ఉన్నారు, ఐఎన్పిఆర్ రెవెన్యూ మినిస్టర్గా ఉన్నారు, రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఇటు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రానికే ఉప ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డితో ప్యారలల్గా మూవ్ అవుతున్న వ్యక్తి. ఇద్దరి కుటుంబ సభ్యులు వాళ్ళు, ఒకరు తమ్ముడు ఒకరు సతీమణి, కాబట్టి ఎవరికి టికెట్ వచ్చేది చెప్పలేని పరిస్థితి. ఇది ఖచ్చితంగా ఈ నిర్ణయం మాత్రం అధిష్టానం తీసుకునే అవకాశం ఉంది. వాస్తవానికి ఇక్కడ రేణుకా చౌదరి కూడా పోటీలో ఉండాల్సిన వ్యక్తే, అయితే ఆమె రాజ్యసభ రావడంతో కొంత పోటీ తగ్గింది. ఇక్కడ సోనియా గాంధీని కూడా బరిలో దింపాలనుకున్నారు, ఆమె కూడా ఇక్కడ నుంచి పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో ఆమె కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. ఖచ్చితంగా గెలిచే సీటు కాబట్టి ఇక్కడ తీవ్ర పోటీ ఉంది. ఎవరికి దక్కుతుంది అనేది మనం చివరి నిమిషం వరకు చెప్పే అవకాశం లేదు. ప్రసాద్ రెడ్డికే కొంత అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. చూడాలి చివరి నిమిషంలో ఏమవుతుంది. ఎందుకంటే మహిళా కోటా, మహిళా నేతలకు ఇచ్చే అవకాశాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి మళ్ళీ నందిని కూడా ప్రధాన పోటీదారిగానే ఇక్కడ మనం చెప్పుకోవాలి. హైదరాబాద్ సమీరుల్లా మనకు వినిపిస్తోంది. జనరల్గా హైదరాబాద్ అనేది పెద్ద ఎవరికి పెద్దగా హోప్ ఉండదు. బీజేపీ కొంత హిందూ ముస్లిం పోలరైజేషన్లో కొంత ఫైట్ ఇద్దామనే ప్రయత్నం ప్రసార చేస్తుంటుంది బీజేపీ, కానీ అంత పెద్దగా ఉండదు. అందులోకి కాంగ్రెస్కి ఎంఐఎం కూడా ఇప్పుడు అంత పెద్ద గ్యాప్ లేదు. అంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఎంఐఎం కూడా కొంచెం కలిసే పనిచేస్తుంది కాంగ్రెస్తో. కాబట్టి ఇక్కడ బలమైన అభ్యర్థిగా కాకపోయినా అభ్యర్థిని దింపాలి కాబట్టి దింపుతున్నారు. ఫిరోజ్ ఖాన్ అని కూడా మొన్న నాంపల్లిలో ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ పేరు కూడా చర్చకు వచ్చింది. అయినప్పటికీ ఎంఐఎంతో గ్యాప్ ఉంటే ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ ఇలాంటి పేర్లు వచ్చేవి, అంటే కొంత బలమైన అభ్యర్థులు కాబట్టి. లేదు కాబట్టి అడ్జస్ట్ అయిపోయింది కాబట్టి సమీరుల్లా లాంటి పేరు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎవరు దిగినా అది ఒక మామూలు పోటీగానే చూడాలి, దాన్ని పెద్దగా బలమైన పోటీదారుగా మనం భావించాల్సిన పని. అవును, ఇక నాగర్ కర్నూల్ సంపత్ కుమార్ అలాగే మల్లు రవి ఇరువురి పేర్లు కూడా వినిపిస్తున్నాయి, మనం ఏమనుకోవాలి, ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి? వాస్తవానికి నాగర్ కర్నూల్ కూడా ఖమ్మం లాంటి నియోజకవర్గమే. ఇక్కడ కూడా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే గెలిచారు. కాంగ్రెస్ ఈజీగా గెలిచే ఒక నియోజకవర్గంగా నాగర్ కర్నూల్ కూడా చెప్పాలి మనం. ఇక్కడ వాస్తవానికి మల్లు రవి ఇక్కడ అభ్యర్థి, ఎందుకంటే సంపత్ మొన్న అలంపూర్ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన ఓడిపోయిన వ్యక్తులకు బలమైన అభ్యర్థి లేకపోతే తప్ప
ఓడిపోయిన నాయకులకు అవకాశం దక్కదు ఇన్ జనరల్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మల్లు రవికి ఈ మధ్య ఒక నామినేటెడ్ పోస్ట్ వచ్చింది. ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఆయనకు అవకాశం కల్పించారు. అలా నామినేటెడ్ పోస్ట్ రావడం వల్ల మల్లు రవిని ఆ పోస్టు తప్పించారు, పోటీ నుంచి, ఎంపీ పోటీ నుంచి తప్పించారనే ఒకటి. రెండోది ఈక్వేషన్, అంటే ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఇది. ఎస్సీ నియోజకవర్గాల్లో రెండు ప్రధానంగా ఉంటాయి, మాల, మాదిగ. ఆ ఈక్వేషన్స్ తెలంగాణలో మొత్తం మూడు ఉన్నాయి, పెద్దపల్లి, నాగర్ కర్నూలు, వరంగల్. ఈ మూడిట్లో రెండు మాదిగ సామాజిక వర్గానికి, ఒకటి మాల సామాజిక వర్గానికి జనరల్గా ఇవ్వాలనుకుంటారు. ఎందుకంటే మాదిగల ఓటు బ్యాంక్ ఇక్కడ తెలంగాణలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు రెండు ఇవ్వాలి, మిగిలిన వాళ్ళకు ఒకటి ఇవ్వాలని. అలాంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో సంపత్ కుమార్ ఇక్కడ మాదిగ సామాజిక వర్గం కాబట్టి, అంటే అద్దంకి దయాకర్ మాల సామాజిక వర్గానికి వస్తారు కాబట్టి, ఆ ఈక్వేషన్స్లో సంపత్ కుమార్ పేరు ప్రధానంగా చర్చకు వస్తుంది. ఈయనకు నామినేటెడ్ పోస్ట్ ఇవ్వడం కూడా ఒక కారణమవుతుంది. అయినప్పటికీ చివరి నిమిషం వరకు వీళ్ళిద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది మనం చెప్పే అవకాశం అయితే లేదు. ఈ క్యాస్ట్ ఈక్వేషన్ కేవలం బేస్డ్ ఆన్ మాలా మాదిగ ఈక్వేషన్లోనే ఇక్కడ టికెట్ డిపెండ్ అయి ఉంటుందని మనం చెప్పాలి. ఓకే, ఇక నల్లగొండ జానారెడ్డి ఆయన సీనియర్ నాయకులు, అలాగే పటేల్, రమేష్ రెడ్డి ఇరువురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి, మరి ఎవరికి అవకాశాలు ఉన్నాయనుకోవాలి? ధనలక్ష్మి, ఇది కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా చెప్పాలి. ఎందుకంటే జానారెడ్డి తాను పోటీలో ఉన్నాను, తప్పుకుంటున్నానని గతంలోనే ప్రకటించారు. ఆయన కుమారుడు కూడా నాగార్జునసాగర్ నుంచి ఆయన కుమారుడు బరిలో దిగి గెలిచారు కూడా. మళ్ళీ ఇప్పుడు సడన్గా తెరపైకి వచ్చారు, ఎంపీ రేస్లో వచ్చారు. ఇక్కడ పటేల్ రమేష్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో సూర్యాపేట టికెట్ ఆశించారు. అక్కడ రమేష్ రెడ్డిని ఒప్పించి, బుజ్జగించి, ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి రామరెడ్డి దామోదర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఆయన ఓడిపోయారు, ఆటోమేటిక్ పటేల్ రమేష్ రెడ్డికి ఇక్కడ టికెట్ వస్తుందని అంతా అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా చాలా సన్నిహితుడు రమేష్ రెడ్డి, కాబట్టి ఆయనకే టికెట్ అనుకున్న నేపథ్యంలో ఇప్పుడు జానారెడ్డి సడన్గా తెరపైకి రావడం అనేది కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారింది. ఎందుకంటే జానారెడ్డి కూడా రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. నిజంగా జానారెడ్డి నేను పోటీ చేస్తాను అని టికెట్ అడిగి బలంగా అడిగితే అటు అధిష్టానం కానీ ఇటు రేవంత్ రెడ్డి కానీ కాదని లేని పరిస్థితి. అలా అని రమేష్ రెడ్డికి ఇచ్చిన హామీ కూడా ఉంది, రమేష్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి అని. కాబట్టి ఈ ఇద్దరిలో కూడా ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది చివరి వరకు మనం చెప్పే పరిస్థితి లేదు. ఓకే, నెక్స్ట్ భువనగిరి కోమటిరెడ్డి, సూర్య పవన్ రెడ్డి, అలాగే చామల కిరణ్ రెడ్డి ఇరువురు పేర్లు వినిపిస్తున్నాయి. సో ఈ సూర్య పవన్ రెడ్డి అంటే కోమటి కుటుంబం నుండే మరో వ్యక్తిగా తెలుస్తోంది, ఈయన ఎవరు? కరెక్ట్, కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంకటరెడ్డి సోదరుడు. ఆయన కూడా ఆయన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, గతంలో కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన ఆయన కుమారుడు సూర్య పవన్ రెడ్డి. ఈ భువనగిరి మీద ఎందుకు ఫోకస్ చేశారంటే, భువనగిరికి గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు, నిన్న మొన్నటి వరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అంటే అన్నదమ్ములు ఇద్దరు కూడా భువనగిరి ఎంపీగా పనిచేశారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కుటుంబానికే చెందిన వ్యక్తికి ఇస్తే టికెట్ ఈజీగా గెలవచ్చు అనే ఒక నమ్మకం వారిలోకి వచ్చింది. అయితే ముగ్గురికి ఇప్పటికే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ కుటుంబానికే చెందిన పవన్ రెడ్డికి టికెట్ వస్తుందా లేదా అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అయితే కోమటిరెడ్డి సోదరులు అయితే గట్టిగానే కోరుతున్నారు, అంటే వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళకున్న పరిచయాలతో టికెట్ తెచ్చుకునే ప్రయత్నం అయితే జరుగుతుంది, చూడాలి చివరి నిమిషం వరకు. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఆల్రెడీ వర్క్ చేసుకుంటున్నారు, కొంత రేవంత్ రెడ్డి కూడా సన్నిహితుడు ఈయన కూడా. కాబట్టి రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వర్సెస్ నడుస్తుందా, లేకుంటే అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి ఒకరికి టికెట్ ఇస్తారా అనేది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. దీంతోపాటు ఇక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన పున్నా కైలాష్ నేత అని జనరల్ సెక్రటరీ ఉన్నారు పీసీసీకి, ఓయూ జేఏసీ నేత కూడా. ఆయన కూడా బీసీ సామాజిక నేపథ్యంలో బీసీలకు ఇవ్వాలి టికెట్ అనే ఒక డిమాండ్తో ఆయన కూడా రేస్లో ఉన్నారు. చూడాలి వీళ్ళిద్దరి మధ్య ఆయన ఏమైనా తెరపైకి వస్తారా కూడా చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ఎవరికి టికెట్ దక్కుతుంది అనేది చివరి వరకు సస్పెన్స్ గా ఉండే అవకాశమే ఉంది. ఓకే, కరీంనగర్ ప్రవీణ్ రెడ్డి, రాజేంద్రరావు ఇరువురు పేర్లు వినిపిస్తున్నాయి, సో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకో? ఇక్కడ వాస్తవానికి ప్రవీణ్ రెడ్డి ఉస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, మొన్న ఉస్నాబాద్ నుంచి ఆయన పోటీ చేయాలనుకున్నారు. అయితే పొన్నం ప్రభాకర్, ఆయన కరీంనగర్ సొంత నియోజకవర్గం అయినా ఉస్నాబాద్కు వచ్చారు. ఆయన ఉస్నాబాద్ బరిలో దిగడంతో ప్రవీణ్ రెడ్డి అక్కడ నుంచి పోటీ నుంచి తప్పుకొని పొన్నం ప్రభాకర్ గెలుపుకు ఆయన సహకరించారు. ఆ ఈక్వేషన్లో ప్రవీణ్ రెడ్డికే టికెట్ దక్కే అవకాశం మనకు కనిపిస్తుంది. అైతే వాస్తవానికి రాజేంద్రరావు ఎందుకు తెరపైకి వచ్చారంటే, వీళ్ళ ఫాదర్ వెల్చాల జగపతిరావు ఆయన మాజీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు అక్కడ, చాలా విద్యాధికుడు, కొంత ఇమేజ్ ఉన్న వ్యక్తి. కరీంనగర్ నియోజకవర్గంలో కూడా చాలాసార్లు ఇప్పటి వరకు వెలుమ సామాజిక వర్గంకు చెందిన వాళ్ళే ఎంపీగా గెలిచారు, చొక్కారావు, సత్యనారావు, ఈవెన్ కేసీఆర్, ఆ తర్వాత వినోద్ కుమార్, ఇలా అందరూ దాదాపు మొదటి నుంచి కూడా వెలమ సామాజిక వర్గానికి ఇది కంచుకోటగా ఉంది. వెలమ సామాజిక వర్గంలో రాజేంద్రరావు కుటుంబానికి కూడా మంచి గుర్తింపు ఉంది. ఆ ఈక్వేషన్స్తో రాజేంద్రరావు ఇక్కడ తెరపైకి వచ్చారు, లేదంటే ప్రవీణ్ రెడ్డికి ఇక్కడ టికెట్ దక్కే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్, చాలా బలమైన అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నుంచి వినోద్ కుమార్,
ఆల్రెడీ ఆయన కూడా మాజీ ఎంపీ, ఆయన కూడా కేసీఆర్కు అత్యంత సన్నిహితుడు, వాళ్ళిద్దరు ఖరారు అయిపోయారు. కాబట్టి ఇక్కడ ఎవరిని చేస్తారు అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా ఉంది. ఇక్కడ కూడా గట్టి పోటీ ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక చివరిగా మహబూబ్ నగర్, అక్కడ వంశీ చంద్ర రెడ్డి పేరుని అనౌన్స్ చేశారు రేవంత్ రెడ్డి, ఈ నేపథ్యంలో ఆయన ప్లేసెస్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకున్నారు. ధనలక్ష్మి, మహబూబ్ నగర్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ లోక్సభ కూడా, ఎందుకంటే అది సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు కూడా ఆయనే, ఆయన సొంత జిల్లా, అది సొంత జిల్లా, ఆయన కాన్స్టిట్యూన్సీ కొడంగల్ కూడా అందులోనే ఉంటుంది. నిన్న ఆయన కొడంగల్ బహిరంగ సభ, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక కొడంగల్ వెళ్ళారు నిన్న. అక్కడ అనౌన్స్ చేశారు వంశీ చంద్రరెడ్డిని ఆశీర్వదించండి అంటూ ఆయన కోరారు. అంటే ఈ లెక్కన వంశీ చంద్రరెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖరారైన మొదటి అభ్యర్థిగా మనం చెప్పుకోవాలి. అది రేవంత్ రెడ్డి సొంత జిల్లా నుంచి ఖరారయ్యారు, సొంత లోక్సభ స్థానం నుంచి కూడా. కాబట్టి వంశీ చంద్రరెడ్డిని ఖరారు చేయడంలో పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. ఎందుకు లేదంటే గత ఎన్నికల్లో, అంటే 2019 ఎన్నికల్లో కూడా వంశీ చంద్రరెడ్డి పోటీ చేశారు మహబూబ్ నగర్ జిల్లా లోక్సభ స్థానం నుంచి. అయితే అప్పుడు ఆయన మూడవ స్థానానికే పరిమితం అయ్యారు. అక్కడ మన్య శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచారు. రెండవ స్థానంలో డీకే అరుణ బీజేపీ అభ్యర్థి ఉన్నారు. వంశీ చంద్రరెడ్డి మూడవ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పరిమితం అయ్యారు. అంటే మూడవ స్థానంలో ఉన్న అభ్యర్థిని ఆయన సొంత నియోజకవర్గంలో ఇప్పుడు మొదటి అభ్యర్థిగా, అంటే తొలిసారి ఈ ఎన్నికలకు సంబంధించి తొలి అభ్యర్థిగా ఆయనను ఖరారు చేయడం అయితే ఖచ్చితంగా కొంత ఇంట్రెస్టింగ్ పాయింటే. దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. వంశీ చంద్రరెడ్డి కల్వకుర్తి టికెట్ ఆశించారు, అక్కడ టికెట్ దక్కలేదు గత ఎన్నికల్లో ఆయన, అంటే ఆయన సొంత నియోజకవర్గం అది. అప్పుడే అనుకున్నారు ఎంపీ స్థానం నుంచి వంశీ చంద్రరెడ్డి బరిలో దిగుతారు. నేను జాతీయ రాజకీయాల్లో కూడా చాలా కీలకంగా ఉన్నారు. నిన్న కొడంగల్ పర్యటనలో రేవంత్ రెడ్డి వంశీ చంద్రరెడ్డిని అనౌన్స్ చేసిన సందర్భాన్ని మనం ఒకసారి చూద్దాం. అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే, రే పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. అందుకే మిత్రులారా, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు. 17 సీట్లలో 14 సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది. మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు. మిత్రుడు సోదరుడు వంశీ చంద్రరెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో 50,000 దక్కకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా.